తెలంగాణ ఉద్యమానికి కర్త కర్మ క్రియ అన్ని తానై గరిమ నాపులే నిలబడ్డ నాయకుడు గౌరవనీయులు మాన్యులు కేసీఆర్ గారికి ఇంకా వేదిక మీద ఉన్న జేఏసీ ప్రముఖులకు మా సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారికి విద్యుత్ తరంగాల వల్ల ప్రకంపిస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులందరికీ తెలంగాణ ఉద్యమాలు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకి ఎంత ప్రియమైన ఎంత ప్రాధాన్యమైన నాయకులు అని చెప్పడానికి ఒక్క దృష్టాంతం సార్ నాకు తెలిసి ఇవాళ రోజుకు 10,000 దిష్టి బొమ్మలు ఆంధ్రాలో కేసీఆర్ గారికి తగలబడుతున్నాయి అనుకుంటారు రోజు కొన్ని 100 ఫోటోలు వాటిని చించడమో ఏదో ఒకటి చేస్తున్నారు ఒకటే దొడ్డు లెక్క ఆంధ్ర వాళ్ళు ఎవరినైతే ఎక్కువ ద్వేషిస్తారో ఆయనని తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ప్రేమించవలసిందే ఆ రకంగా కేసీఆర్ గారికి తెలంగాణ సమాజంలో ఉన్న ఆ ఆత్మీయతని లేదా ఆ గొప్పతనాన్ని ఆ ప్రాధాన్యతని మనందరూ కూడా తెలియజేస్తున్న ఎరుకపరుస్తున్న సీమాంధ్ర సమైక్యాంధ్ర ఉద్యమకారులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా మిత్రులారా మీరందరేమో విద్యుత్ తరంగాలు ప్రకంపిస్తున్నారు కాదు కానీ ఒక మాట ఏమంటే సార్ అక్కడ ఎవరన్నా కేసీఆర్ గారు దిష్టి బొమ్మల దుకాణం పెట్టుకుంటే డెఫినెట్ గా కోటీశ్వరుడు అవుతాడు ఈ మాట చెప్తే ఖచ్చితంగా ఏ సుబ్రహ్మరెడ్డి టీజీ వెంకటేశ్వర పెట్టుకుంటాడు కూడా వాళ్ళు అందరు తగ్గుతారు అన్నిటిని పైసలు చేసుడే ఆంధ్రోరా తెలుగులు ప్రతిదాన్ని పైసలు చేయడమే వాళ్ళకున్న తెలివి తొక్కును అమ్మొచ్చని ఎవరికైనా ఎరకనా పచ్చడి అమ్మొచ్చని అది కూడా అమ్మిన ధనులు వాడు ఇవాళ మీరందరూ విద్యుత్ తరంగాలు ప్రకంపిస్తుంటే కేసీఆర్ గారు ఇక్కడ వేదిక మీద ఉంటే మీ ముఖాలన్నీ 1000 వాట్స్ బల్బుల్లా వెళ్ళిపోతున్నాయి మీ ముఖాలేమో 1000 వోల్ట్ల బల్బుల వల్ల వెలిగిపోతున్నాయి కానీ ఆంధ్ర నాయకుల ఫ్యూజులు ఏమో ఎగిరిపోతున్నాయి అక్కడ అది ఇవాళ పరిస్థితి అక్కడ లగడపాటి రాజగోపాల్ ఎప్పుడు అంటుండే ఏమంటుండంటే మేము విడిపోతే మీరు ఎట్లా బతుకుతారు అంటుండే ఆయనకి ఎంత రంగో మన మీద చాలాసార్లు నాకు అనిపించేది పాలతోనే కొవ్వు వస్తుందని అందరు అనుకుంటారు కానీ లగడపాటి రాజగోపాల్ లాంటి నాయకుని చూస్తే నీళ్లతో కూడా కొవ్వు వస్తుందని అర్థమైంది సహజ వాయు ఉన్నదని సంకలు కొడుతున్నారు ఎప్పుడో గోరేకన చెప్పిడు పాడతా జవాబు అక్కడ ఏం లేదు ఇవాళ ఆంధ్రాలో మేమే అభివృద్ధి చేసినాం మా దగ్గర ఉన్నదంతా తెచ్చినామంటాం కడపలో బైరైటిస్ ఉండేది దాన్ని రాజశేఖర రెడ్డి అంటే ఆయన తవ్విండు తాగిండు ఏం లేదు ఇవాళ అక్కడ నెల్లూరులో అభ్రకం ఉండేది దాన్ని మాగుంట సుబ్రహ్మరెడ్డి అంటే మొత్తం మింగిండు ఏం లేదు ఇవాళ అట్లనే అరకు లోయలో బాక్స్ సైట్ ఉంటుంది కానీ తవ్వడానికి వీల్లేదు ఎందుకంటే అక్కడ 107 చట్టం ఉంది గిరిజన భూములు తవ్వడానికి వీల్లేదు మరి మీ దగ్గర ఏం పాడైందిరా నాయన సహజవాయు ఉన్నదని సంకలు కొడుతున్నారు సహజవాయు ఉన్నదని సంకలు కొడుతున్నారు కాటను కట్టున్నదని కాలరెగుర వేస్తున్నారు కాలరెగుర వేస్తున్నారు విశాఖకు మాదేవని మజాకేమో చేస్తున్నారు మజాకేమో చేస్తున్నారు మజాకేమో చేస్తున్నారు పెద్దాపరి భూమి ఉందని తక్కి కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు తక్కి కొట్టుకుంటున్నారు అన్ని నడిగితే చెప్పు తొగొట్టు ఏమీ లేనోళ్ళమాని ఎక్కిరింత చూస్తున్నారు ఏమీ లేనోళ్ళమాని ఎక్కిరింత చూస్తున్నారు అన్నింటే ఉంచుకొని నడిగితే చెప్పు తొగొట్టు అన్నింటే ఉంచుకొని నడిగితే చెప్పు తొగొట్టు ఏమీ లేనోళ్ళమే నాయన చంద్రబాబు జగన్ బాబు కిరణ్ బాబు వాళ్ళ కాళ్ళ దగ్గర మొదలైన అశోక్ బాబు ఏమీ లేని వాళ్ళమే మేము ఏమీ లేని వాళ్ళమే మరి ఏమీ గిన్నెలతో వచ్చి వంట మెస్సులు వెడితిరి సాంబాబు తప్పు పొడులు సత్తు రుచులు నేర్పిస్తుంది సత్తు రుచులు నేర్పిస్తుంది సత్తు రుచులు నేర్పిస్తుంది చీరల మూటలతో వచ్చి లారీల బోనల్లైతిరి చీరల మూటలతో వచ్చి లారీల బోనల్లైతిరి పచ్చడి దారాలు చేసి
పచ్చడి త్యారాలు చేసి పత్రిక మీరున్న నీ భూమిని లక్షల పూర్వమ్మి లక్షల పూర్వమ్మి లక్షల పూర్వమ్మి మీరు లేని మా భూమిని కోరి కోరి కొంటావు కోరి కోరి కొంటావు కోరి కోరి కొంటావు పామౌజులెన్ను గట్టి పండ్ల తోటలు వేంచి పండ్ల తోటలు వేంచి పండ్ల తోటలు వేంచి పామౌజు కరుపులల్లో పరవశించి నువ్వు అంటే నీ పామౌజు పరుపులల్లో పరవశించి నువ్వు అంటే నీ పండ్ల చెట్టుకు నీళ్లు పోసే బాలగాడు తెలంగాణ ఇవాళ వాళ్ళు సంక్షోభంలో పడ్డారు. నిన్నటిదాకా మేము అభివృద్ధి చేస్తాం మేము అభివృద్ధి చేస్తాం అని మాట్లాడారు. మన తెలంగాణ దరిద్రాలు కాదు, మన తెలంగాణ అనాథ కాదు, మన తెలంగాణ శాపగ్రస్త భూమి కాదు. తెలంగాణ కవి సుద్దాల అశోక్ రాసినట్టు తల్లిను నవ్వితే మాగాని, తెలంగాణ తల్లి నవ్వితే మాగాని పంట, తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేణి. తెలంగాణ తల్లి నవ్వితే మాగాని పంట, దాని గుండె తలుపు తెరిచి చూస్తే సింగరేణి. నల్లవజ్రం ఇంకా 200 సంవత్సరాలు తవ్విన తరగనంత బొగ్గు ఇవాళ తెలంగాణలో ఉన్నది. తల్లి తెలంగాణ మతను వెళ్దామా, తల్లి తెలంగాణ మతను ఈసారి వచ్చిన బతుకమ్మ